हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मनमु स्टफ्ड वंकाई एला प्रिपेर चेयाला चूद्दामु इदी चाला डिफरेंट डिफरेंट टाइप्स लो वंकायलो स्टफिंग नी प्रिपेर चेस्तारु नेनु चूपिंचेदैते जस्ट 2 मिनट्स लो मनम ई स्टफिंग चेसुकोवच्चु वेरी क्विक अंड सिंपल वंकाय इदी अंड वंकायल्लो मनकी చాలా రకాల షేప్స్ కలర్స్ ఉన్నవి దొరుకుతాయి దీన్ని అయితే ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు అండ్ ఒక్కొక్క వంకాయలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ యూజెస్ ఉంటాయంట ఈ కైండ్ ఆఫ్ వంకాయ అయితే ఈ కలర్లో ఉండడానికి కారణం కూడా ఇది మిగిలిన వంకాయల కన్నా ఎక్కువగా సూర్యరశ్మిని తీసుకుంటుందంట సన్ రేస్ దీనికి ఎక్కువ కావాలి అండ్ అలాగే ఇలాంటి వంకాయలు యూస్ చేసి తినడం వలన మన చర్మం మీద ముడతలు రాకుండా అండ్ మనకి ఏజ్ అనేది ఎక్కువగా కనిపించకుండా ఉండడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది అండ్ మెయిన్గా వంకాయలో అయితే అస్సలు ఏ క్యాలరీస్ ఉండవు కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు హ్యాపీగా వంకాయని వాళ్ళ డైట్లో జాయిన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ వంకాయలో గ్రీన్ కలర్ వంకాయలు కూడా ఉంటాయి ఆ గ్రీన్ కలర్ అనే కాదు ఏ వంకాయల్లో అయినా వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఐరన్ కాల్షియం ఉండడం వలన ఎముకలు చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ఇదైతే హెల్ప్ చేస్తుంది అండ్ ఈ కైండ్ ఆఫ్ వంకాయలు అయితే నెల్లూరు వంకాయలు అంటారు ఇవి చాలా ఫేమస్ చాలా లేతగా ఉంటాయి గింజలు చాలా తక్కువ ఉంటాయి వీటిలో అండ్ ఈ రోజైతే మనం యూస్ చేస్తున్నాము స్టఫింగ్ కోసం ఈ సన్నగా పొడుగ్గా ఉండే వంకాయలు ఇలాంటి స్టఫ్ చేసుకోవడానికి ఈ వంకాయలు చాలా బాగుంటాయి బ్రింజాల్ కలర్లో వంకాయ రంగులో ఉండే వంకాయ కన్నా ఈ గ్రీన్ కలర్ వంకాయలు అయితే ఈ స్టఫింగ్కి బాగుంటాయి దీనికోసం నేను కారంని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ గ్లాస్ని మెజర్మెంట్గా యూస్ చేస్తున్నాను సో ఆ గ్లాస్తో మనము ఒక పావు సాల్ట్ తీసుకుంటే ఫుల్ కారము అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నిటినీ మనము గ్రైండ్ చేసుకొని కారం చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో ఇవన్నిటినీ వేసి గ్రైండ్ చేసుకుందాము సో మనము ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకి కారం రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము వంకాయల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకుందాము అలా కడిగేసిన వంకాయల్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక వంకాయని 3 పీసెస్ చేస్తున్నాను 1 ఇంచ్ ఉండేలాగా అండ్ అలాగే దాని మధ్యలో కూడా మనము ఘాట్ పెట్టుకోవాలి ఇలా ఒక చిన్న స్లిట్ ఇవ్వాలి అప్పుడు మనకి ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది వంకాయలు సో ఆ 3 నేనైతే అలా చిన్న ఘాట్ పెట్టేసుకున్నాను ఇలాగే రిమైనింగ్ వంకాయలను కూడా మనము కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి మనము వంకాయలను ఎప్పుడైనా సరే వెంటనే వాటర్లో వేయాలి లేకపోతే అవి కలర్ మారుతాయి అండ్ వాటికి కొంచెం బిటర్నెస్ కూడా వచ్చేస్తుంది సో అందుకోసం వంకాయలు ఎప్పుడైనా సరే వాటర్లోనే వేయాలి ఇప్పుడు మనము అన్నిటిని ఇలా కట్ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా కుక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఈ వంకాయలు అయితే జస్ట్ నేను 2 స్పూన్లు నూనెను వాడాను 2 to 3 స్పూన్స్ అంతే సరిపోతుంది సో మనము ఈ కట్ చేసుకున్న వంకాయలు అన్నిటినీ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక 3 మినిట్స్లోనే ఇది మనకి కుక్ అవుతుంది ఒక సైడ్ అయితే కొంచెం మూత కానీ పెట్టుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసే పక్కకు తిప్పాలి రెండో వైపు కూడా కాల్చుకోవాలి మళ్ళీ ఇంకొక 3 to 5 మినిట్స్ మనము ఇలాగే మగ్గించుకున్నామంటే రెండు వైపులా ఈవెన్గా కుక్ అయిపోతాయి వంకాయలన్నీ చూసారు కదా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి చూస్తే అలా మనము నొక్కితే మెత్తగా ఉండాలి అప్పుడు మనకి కుక్ అయిపోయినట్టు ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఈ వంకాయలన్నింటినీ తీసేసుకుందాము సో మనం అన్ని వంకాయల్ని ప్లేట్లోకి తీసుకున్నాక ఆ లెఫ్ట్ ఓవర్ ఆయిల్లోనే ప్రిపేర్ చేసుకున్న కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రాగా మనము ఏమి ఆయిల్ని అయితే యూస్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కారము అలాగే పుట్నాలు ఉంటాయి కదా వాటిని పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ని కూడా వేసాను
వేయించిన శనగపప్పు అంటారు, పప్పుల పొడి అంటారు. నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్ అయితే. సో ఇప్పుడైతే మనము ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకున్నాము అంటే చాలా మంచిగా వేగిపోతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇదే మనకి స్టఫింగ్ అన్నమాట. వంకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి చూసారు కదా, అంత రెడీ అయిపోయింది మనకి. సో నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను పౌడర్ అండ్ కారము, ఈ రెండు, పుట్నాల పొడి అండ్ కారము. దాన్ని ఇలా మనం స్టఫ్ చేసుకోవాలి. వంకాయలు అయితే ఎప్పుడైతే ఫ్రై చేసామో వెంటనే స్టఫ్ చేయాలి, లేదంటే అవి కండ్రు వచ్చేస్తాయి. సో వంకాయలు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా దాన్ని అలా వదిలేయకండి. మీకు కొంచెం టైం పడుతుంది అంటే ఈ లోపల సాల్ట్ అయినా వేసి వాటికి రుద్దాలి. సో ఈరోజైతే ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.